శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నిత్య గోచార గ్రహ సంచారాన్ని ఆధారంగా తీసుకుని మార్చి నెల 2020లో మేషాది ద్వాదశ రాశుల వారికి అనుకూలమైన తారీఖులు చెప్పడం జరుగుతోంది. ఈ తారీఖుల్లో ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయవచ్చు, శుభకార్యాచరణ చేసుకోవచ్చు, అలాగే నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం కానీ వాడడం కానీ చేసుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు కూడా మనకి సఫలీకృతం అయ్యేలాగా ఈ రోజుల్లో ఉన్న గ్రహ సంచారం వల్ల మనకి అనుకూలత అనేది లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ రోజుల్ని ఉపయోగించుకోవడం వల్ల మన శ్రమకి తగ్గ ఫలితము, ఒక్కొక్కసారి శ్రమకి మనం పడుతున్న శ్రమకి కాస్త ఎక్కువగానే శుభ ఫలితాలు పొందగలిగే పరిస్థితి అన్నది మనకి కనిపిస్తుంది. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి అనుకూలమైన తారీఖులు చెప్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆ తారీఖుల్లో మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్న మంచి పనులన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ నెల 4వ తారీఖు, 10వ తారీఖు, 11, 13, 18, 19, 21, 22 తారీఖులు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి వారికి నెల 2, 3, 6, 12, 14, 15, 21, 22, 23, 24, 29, 30 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక మిథున రాశి వారికి నెల 1, 4, 8, 14, 16, 23, 24, 27 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ నెల 1, 2, 3, 6, 7, 10 తారీఖులు 16, 17, 19, 27, 28 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఈ నెల 1, 2, 4, 5, 9, 12, 18, 19, 22, 27, 28 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తోంది. ఇక కన్యారాశి వారికి ఈ నెల 2, 4, 5, 6, 10, 11, 15, 21, 22, 24, 30, 31 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఇక తులారాశి వారికి నెల 6, 7, 8, 12, 13, 17 తారీఖు 23, 24, 27, 31 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి నెల 1, 2, 3, 8, 9, 10, 11, 14, 26, 26, 27, 28 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ధను రాశి వారికి నెల 1, 2, 4, 5, 11, 12, 13, 17, 28, 29, 30 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక మకర రాశి వారికి నెల చూసుకున్నట్లయితే 4, 5, 6, 7, 10, 12, 13, 15, 19, 24, 25, 31 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 6, 7, 8, 12, 14, 15, 17, 21, 22 తారీఖులు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక మీనరాశి వారికి నెల 1, 2, 3, 8, 9, 10, 14, 15, 18, 19, 20, 23, 24 తారీఖులు యోగదాయకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ ఇష్టదేవత ప్రార్థన చేసుకోండి. అన్ని రకాల శుభకార్యాచరణకి అలాగే దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన సమయాలు కాబట్టి తప్పనిసరిగా వీటిని సద్వినియోగపరచుకోవలసింది. జై గురుదేవదత్త.